హలో ఎవ్రీవన్, నా 75 రోజులు యుఎస్ ట్రిప్ పూర్తి చేసుకుని ఇప్పుడు లాస్ ఏంజల్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ప్రయాణం అవుతున్నాను. మనకి ఉన్నట్టుగానే ఉబర్, ఓలా, ఇక్కడ ఉబర్, లిఫ్ట్ రెండు కంపెనీస్ ఉన్నాయి. యాజ్ యూజువల్ ఉబర్ చాలా హై. ఇక్కడ లిఫ్ట్ బుక్ చేశాను. లిఫ్ట్లో 45 కిలోమీటర్లకి నాకు 5000 రూపాయలు పడింది. అంటే యావరేజ్న 10 కిలోమీటర్ 111 రూపాయలు పడ్డట్టు అయింది. ఇదే డిస్టెన్స్కి మనకి ఇండియాలో కిలోమీటర్కి 25 రూపీస్ పడుతుంది. ఇక్కడ ట్యాక్సీ రేట్లు చాలా ఎక్కువ. నా యుఎస్ఏ నుంచి హైదరాబాద్ ఎయిర్ టికెట్ చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. 39,500 మాత్రమే పడింది మాకు. లాస్ ఏంజల్స్ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ వయా జడ్డా, ఇది సౌదియా ఎయిర్లైన్స్ ద్వారా బుక్ చేశాను. చాలామంది బుక్ చేసిన వెంటనే సౌదియా ఎయిర్లైన్స్ బాగోదని చెప్పారు, కానీ ఇది ఎక్కిన వాళ్ళు అయితే మాత్రం చాలా బాగుంటుందని చెప్పారు. సో నేను ఇప్పుడు ఈ ఎయిర్లైన్ ట్రావెల్ బుక్ చేసిన తర్వాత నేను మీకు ఎగ్జాక్ట్ రివ్యూ సబ్మిట్ చేస్తాను. లాస్ ఏంజల్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చెక్ఇన్ అయిపోయింది. సెక్యూరిటీ క్లియరెన్స్ కూడా అయిపోయింది. ఇక్కడ ఇమ్మిగ్రేషన్ అంటే ఏం లేదు, జస్ట్ పాస్పోర్ట్ స్కాన్ చేసుకున్నది, అంటే వెళ్ళిపో బాబు బయటకు అన్నది అయిపోయింది, వచ్చేసాం. సో ఇంకా గోయింగ్ టువర్డ్స్ ది గేట్స్. టామ్ బ్రాడ్లీ ఈయన లాస్ ఏంజల్స్ మేయర్. Yes. Gate 203 మన అలాల్సి. ఈ లాస్ ఏంజల్స్ ఎయిర్పోర్టు చాలా పెద్ద ఎయిర్పోర్టు. మాకు సెక్యూరిటీ చెక్ కంప్లీట్ అయినప్పటి నుంచి గేట్ దగ్గరికి వెళ్ళడానికి దగ్గర 1 కిలోమీటర్ పైగా నడిచాం. మీరు నమ్మకపోవచ్చు మీరు, కానీ నడవడానికి మాకు 12 నిమిషాలు పట్టింది. ఈ 12 నిమిషాల సమయం కూడా మేము ఉపయోగించిన ఎస్కలేటర్స్ ట్రావెల్ లెటర్స్తో కలిపి. సో మామూలుగా లెక్కేసుకుంటే ఇంకా కిలోమీటర్ కన్నా కూడా ఎక్కువే ఉండి ఉండవచ్చు ఈ దూరం. వాక్వే అంతా కూడా రంగురంగుల నియాన్ బోర్డ్స్ తోటి, లైట్స్ తోటి చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు. సో స్కిప్ చేయకుండా చూడండి దీన్ని. నేను గేటుకు వెళ్ళేదాకా కూడా దాని కింద చూడు, 130 to 146 స్ట్రైట్ పోవాలి, 201 to 225 మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళాలి. బ్లూ బ్లూ బోర్డ్ పైన పైనుంచి రెండో చూడు అమ్మయ్య, ఇక్కడ సీక్రెట్స్. అలా నడుచుకుంటూ ఖాళీగా వెళ్ళిపోయే బదులు గూగుల్ నుంచి వెతికి పట్టుకున్న ఈ లాస్ ఏంజల్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యొక్క హిస్టరీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. లాస్ ఏంజల్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మోర్ కామన్లీ నోన్ యాజ్ LAX, స్టార్టెడ్ విత్ ఏ విజన్ ఇన్ 1926 వెన్ ది సిటీ కౌన్సిల్ అండ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ రికగ్నైజ్డ్ ది నీడ్ ఫర్ ఏ డెడికేటెడ్ ఎయిర్పోర్ట్. ఓ 10 నిమిషాలు ఇక్కడ నుంచి వాకింగ్, ఎలివేటర్ టు గేట్స్, వాక్ టు గేట్స్ లెస్ దాన్ 10 మినిట్స్. అందుకే బాబు పెద్ద ఎయిర్పోర్ట్స్లో ముందు ఉండాలి. అంటే నేను ఇమ్మిగ్రేషన్ ఇంత ఈజీగా ఇంత ఇలా వచ్చేసి అయిపోతుంది అనుకోలేదు. లెస్ దాన్ 10 మినిట్స్ అంటే నడిచేవాళ్ళని బట్టి. ఎలివేటర్ టు ఏ 640-acre ఫీల్డ్ ఇన్ వెస్ట్ చెస్టర్ ఓన్డ్ బై రియల్ ఎస్టేట్ ఏజెంట్ విలియం డబ్ల్యూ మైన్స్ వాజ్ చూజన్. దిస్ ఏరియా నోన్ యాజ్ మైన్స్ ఫీల్డ్ హ్యాడ్ ఆల్రెడీ హోస్టెడ్ ది 1928 నేషనల్ ఎయిర్ రేసెస్. ఆన్ August 13, 1928 ద సిటీ లీజ్డ్ ది ల్యాండ్ అండ్ బిగిన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇట్ ఫ్రమ్ ఫార్మ్ ల్యాండ్ ఇన్ టు అన్ ఎయిర్పోర్ట్. October 1, 1928 మార్క్స్ ది అఫీషియల్ ఓపెనింగ్ ఆఫ్ మైన్స్ ఫీల్డ్ with dirt landing strips replacing wheat, barley and lima beans. Hangar number 1, built in 1929 by the Curtis Wright Company, became the first permanent structure still standing and serving flights today. June 7, 1930 saw the airport christened as Los Angeles Municipal Airport. Initial operations catered to private pilots and flying schools. Transcontinental flights began in 1940, connecting Los Angeles to the East Coast
and solidifying its position as a crucial aviation hub. By 1946, commercial operations shifted from Burbank and Glendale airports to LAX, marking a major turning point. Four major airlines, TWA, American, United and Western, inaugurated commercial services at LAX. Passenger numbers surged, leading to the construction of new terminals and expansion of infrastructure. The 1960s and 70s saw further expansion with additional terminals, including Terminal 1 and the iconic Dhim building. The airport hosted the 1984 Summer Olympics, showcasing its international significance. The Tom Bradley International Terminal opened in 1984, honoring the city's first African-American mayor. LAX remains one of the world's busiest airports, serving over 90 million passengers annually. It connects travelers to destinations across the globe, making it a vital entry point to Southern California and a hub for international commerce. సెక్యూరిటీ కూడా చాలా ఈజీగా అయిపోతుంది ఇక్కడికి లేదండి సార్. ఓన్లీ థింగ్ మనం ఏంటంటే ఈవెన్ మెటల్ ఆబ్జెక్ట్స్ మన దగ్గర లేకుండా ఉంటే చాలు, లిక్విడ్స్ అది రెండూ లేకుండా ఉంటే చాలా స్మూత్ ప్రాసెస్. నడుస్తూనే ఉన్నాం, ఇంకా పైకి పోవాలి. బాగుంది ఇక్కడిది, బలి తీసాడే ఇక్కడ. నడిచే కొద్దీ నడుస్తూనే ఉన్నాం. ఆఖరికి కనిపించింది 203, అది 203 కనిపించింది ఆఖరికి, అది 203. వెల్కమ్. ఎస్, ఫైనల్లీ 203 అదే ఇప్పుడు 203. అచ్చా, ఇది మళ్ళీ జడ్డానికి రియాద్ కూడా వెళ్తుంది అయితే, ఇది ఇదే వెళ్తుంది. స్లాష్ కాదు, లేదు లేదు, రియాద్ కూడా వెళ్తుంది, ఇదే ఇదే రియాద్ కూడా వెళ్తుంది. ఇప్పుడు మేము ఎక్కబోయే ఫ్లైట్ ఇదే సౌదీయా, ఇది 7 ఏళ్ల పాత ఫ్లైట్, 7 ఇయర్స్ ఓల్డ్. రెడీ అవుతుంది
బోర్డింగ్ గేట్ దగ్గరికి వచ్చేసి కూర్చున్నాము. ఇక్కడ సీటింగ్ అది ఏమంటుంది, చాలా బాగా ఇచ్చాడు. మూవింగ్ రొటేటింగ్ చైర్స్, వెనకాల కనిపిస్తున్న ఫ్లైట్ మీ అక్కబోయే ఫ్లైట్ అది సౌదియా. రెడీ అవుతుంది ఫ్లైట్ ఇప్పుడే. ఇండియా వచ్చేస్తుంది ఫీలింగే భలే ఉంది. బయ్ భయ్యా ఇంత అయితే 2.5 మంత్స్, 6 మంత్స్ ఉండేవాళ్ళు అలా ఉంటుంది నాకు అది అర్థం కాదు. బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి 7 o'clock. బిజినెస్ క్లాస్ మించి ప్రయాణిస్తున్నాం. హాయ్ గుడ్ ఈవినింగ్ మేడం. ఇంకా ముందు 49. బోర్డింగ్ అయిపోయింది. యాక్చువల్లీ 7 ఇయర్స్ ఓల్డ్ ఫ్లైట్, కానీ ఇప్పుడు చూస్తే అనిపిస్తుంది పాత ఫ్లైట్సే బెటర్ అనిపిస్తున్నారు. కొత్త ఫ్లైట్స్ కన్నా కొత్త ఫ్లైట్స్ అంటే ఇది చేసాడు. ఈ ఫ్లైట్ చాలా కంఫర్ట్గా ఉంది, సీట్ చాలా వెడల్పుగా ఉంది, సాఫ్ట్గా కూడా ఉంటుంది, లెగ్ స్పేస్ చాలా బాగుంది. నైస్ లెగ్ స్పేస్ చూపిస్తున్నా చూడండి. ఇంత దూరం కాల్ చార్చుకోవచ్చు. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంది, గుడ్.